अंदर की नमस्कार इमिटेशन स्टार दत्तपुत्रुडैन इरिटेशन स्टार मूड रोजुलुगा नोट की अद्दू अदुपु लेकुंडा इष्टं वच्चिनट्टुगा वालंटीर व्यवस्थनी महिलल्नी मुख्यंगा मन प्रियतम मुख्यमंत्री अयिन जगन्मोहन रेड्डी गारिनी ये विधंगा मात्लाडुतुन्नारो चुलकनगा गौरवं लेकुंडा मात्लाडुतुन्नारु मर्याद लेकुंडा मात्लाडुतुन्नारु गमनिंचारु ई मातलन्नी चूस्तुंटे नाकोकटे अर्थमैंदि इंतवरकु जगन्मोहन रेड्डी गारु पेरु विंटेने पवन कल्याण की वनुक अनुकुन्ना कानी जगनन्न तीसुकोच्चिन वालंटीर्लनु चूस्ते कूडा पवन कल्याण की वनुक पुडुतुंदनि इप्पुडे अंदरिकी अर्थमैंदि ఎందుకంటే ఆయన పదే పదే రెండు మూడు రోజులుగా అదే మాట్లాడుతున్నాడు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది సమాంతర వ్యవస్థ దీని నడ్డి విరుస్తాను నేను అంటూ నేను పవన్ కళ్యాణ్కి సూటిగా చెప్తున్నా నువ్వు వాలంటీర్ని వాలంటరీ వ్యవస్థని నడ్డి విరుడం కాదు కదా కనీసం వెంట్రుక కూడా పీకలేవని చెప్తున్నా ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న తీసుకొచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి ఆ కుటుంబానికి వెళ్లి ఆ సభ్యుల ద్వారా వారి కష్ట సుఖాలు తెలుసుకొని వారి కష్టాలను దూరం చేస్తూ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందించాల్సిన సంక్షేమ పథకాల్లో ఎవరు దేనికి లబ్ధిదారులో ఐడెంటిఫై చేసి ఒక్క రూపాయి లంచం లేకుండా అన్నీ కూడా వాళ్ళ ముంగిట్లోకి వచ్చేలాగా చేస్తున్నారు కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ వెంట్రు కూడా ను పీకల పవన్ కళ్యాణ్ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడికి ఓడిపోతాం 2024 లో అని స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాన్ని అందించడమే కాకుండా ఆ గ్రామంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా అది కరోనా వచ్చినా వరదలు వచ్చినా ఎవరికి ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా మొదట ఫోన్ కొట్టేది వాలంటీర్కే సో వారి ద్వారా వాళ్ళకి అన్ని జరుగుతున్నాయి ఇక ఈ జగనన్న సురక్ష ద్వారా ఉన్న అరాకొర ఏవైతే బర్త్ సర్టిఫికెట్ గాని డెత్ సర్టిఫికెట్ గాని యాడింగ్స్ రిలేషన్స్ ఏవైతే రేషన్ కార్డులో ఉన్నాయో అవి గాని మ్యూటేషన్స్ గాని అన్నీ కూడా ఫ్రీగా ఒక రూపాయి ఖర్చు లేకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి వారి దగ్గర వివరాలు తీసుకొని వాటిని అప్లోడ్ చేసి ఈ రోజు జగనన్న సురక్ష కార్యక్రమంలో అన్ని అందుతుంటే ఇక ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తుంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ ప్రభుత్వం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు అంటే గతంలో లాగా లబ్ధిదారులకు ఇల్లు ఉండకూడదు పెన్షన్లు అందకూడదు ఎవరికి ఏ కష్టం వచ్చినా పలకరించడానికి ఎవరు ఉండకూడదు కరోనా లాంటిది వస్తే అందరూ చచ్చిపోవాలి ఎవరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండకూడదు ఇలాంటి ఒక దరిద్రమైన ఆలోచనలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ ని సిగ్గు ఎగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు ఎందుకు ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన మొదట్లో చాలా చులకనగా 5 రూపాయలు 5000కి ఏ ఉద్యోగం గోని సంచులు మోసే ఉద్యోగమా అసలు వీళ్ళు మొగుళ్ళు లేనప్పుడు పోయి తలుపులు కొట్టి ఎంత నానా యాగి చేస్తున్నారు అంటూ చాలా చులకనగా మాట్లాడారు ఎప్పుడైతే కరోనా సమయంలో దేశంలోనే బెస్ట్ సర్వీసెస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందించి ప్రతి కుటుంబానికి కూడా ఫీవర్ సర్వే నుంచి వాళ్ళకి కిట్స్ ఇచ్చే దగ్గర నుంచి వాళ్ళకి 1000 రూపాయలు రేషన్ కూరగాయలతో పాటు వాక్సినేషన్ లేసే కార్యక్రమం వరకు ఏ విధంగా అందించారో దానికి కేంద్ర ప్రభుత్వం కూడా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా శభాషని జగన్మోహన్ రెడ్డి గారిని అన్న తర్వాత చంద్రబాబు నాయుడికి అర్థమైంది ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటో తన తప్పు తెలుసుకొని నేను అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తాను అంటూనే తన దత్తపుత్రుడితో ఈరోజు ఇంత విషం చిమ్మిస్తున్నాడన్న విషయాన్ని
ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొదటి మాట ఒక మహిళగా నాకు నచ్చనిది ఏదంటే, వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, వీరు ఇళ్ళకి పోయి ఎవరెవరు ప్రేమలో ఉన్నారు, ఎవరెవరు ఒంటరి మహిళలు, ఎవరెవరు ఏంటి అన్న ఒక డేటాని ఎవరికో ఇచ్చి ఆడవాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పటం ఒక మహిళగా నేను సహించను. ఎందుకంటే వాలంటీర్ల సర్వీసు కళ్ళారా చూసిన దాన్ని. కాబట్టే పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను, వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఏది కూడా అబద్ధం కాదు, అన్ని అబద్ధాలే. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో 15,004 సచివాలయాలు ఉంటే అందులో దాదాపుగా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో 70% 180,000 మంది వాలంటీర్లు మహిళలు. అంటే మహిళలు మహిళల్ని అక్రమ రవాణా చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారని నేను అడుగుతున్నా. అసలు ఈ మహిళలు ఎవరో నీకు తెలుసా? వాలంటీర్లు అనేవాళ్ళు ఏ గ్రామంలో ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం నుంచి ఒకరు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు. తమ గ్రామానికి, తమ చుట్టుపక్కల ఉన్న చదువుకొని పేదవాళ్ళకి తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం తీసుకొని ప్రతి గడపకి సమస్యని దూరం చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని, మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే అక్రమ రవాణా జరుగుతుంది అని నువ్వు మాట్లాడటం సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు నువ్వు చెప్పిన ఎన్సీఆర్బి రేటు, నువ్వు చెప్పిన కాదు, నువ్వు చెప్పిన కేంద్ర నిఘా డేటు అని చెప్పి నువ్వు చెప్పావు. అది నువ్వు చెప్పినది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక సెకండ్ 30,000 మంది అంటావు, ఒక సెకండ్ 25,000 మంది అంటావు, ఒక సెకండ్ 17,000 మంది అంటావు. నువ్వు చెప్పే అబద్ధంలోనే నీకు క్లారిటీ లేదు. సెకండ్ సెకండ్కి లెక్కలు మారిపోతున్నాయి. అంటే నీకు ఇచ్చిన ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిఘా వర్గం డేటా ఇవ్వటం అనేది ప్రతి రాష్ట్రంలో జరిగే విషయం. కానీ వార్డు మెంబర్గా కూడా గెలవని నీకు ఎవడిచ్చాడు అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్సీఆర్బి రేటు డేటా ప్రకారం, ఎన్సీఆర్బి డేటా ప్రకారం, ఇది మీరు కావాలంటే ఎప్పుడు చూసినా ఇదే డేటా ఉంటుంది, ఇదే లెక్కలు ఉంటాయి, ఎక్కడా కూడా మార్పు ఉండదు. దాంట్లో క్లియర్ కట్గా ఉంది, మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 స్టేట్స్ ఏమున్నాయా అంటే మహారాష్ట్ర 37,000 చిల్లర, మధ్యప్రదేశ్ 35,600 చిల్లర, బెంగాల్ 30,600 చిల్లర, రాజస్థాన్ 20,000 చిల్లర, తమిళనాడు 17,700, తెలంగాణ 13,360, ఢిల్లీ 13,072, ఒడిశా 12,985, ఛత్తీస్గఢ్ 12,109, కర్ణాటక 10,962. అంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం మిస్సింగ్ కేసులో టాప్ 10 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పుడు ఏమంటావు? ఈరోజు 6వ స్థానంలో తెలంగాణ ఉంది. కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడగలవా? కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా? ఎందుకంటే నీ మక్కెలు ఎరగొడతారు. నువ్వు హైదరాబాద్లో బతకలేవన్న భయం కాబట్టి అక్కడ నోరు తెరవు. కానీ టాప్ 10లో లేని ఆంధ్రప్రదేశ్ గురించి, సర్వీస్ చేసే వాలంటీర్ల గురించి ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు కలిసినా ఇంకెవరు కలిసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు అన్న విషయం నీకు అర్థమైపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏదో అన్నావే, మా అమ్మని తిట్టారు, నా పిల్లని తిట్టారు, నా పిల్లల్ని తిట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి. మీ అమ్మను కానీ, మీ భార్యను కానీ, మీ పిల్లల్ని కానీ తిట్టింది ఎవరు? ఎవరయ్యా బాబు? నువ్వే ట్వీట్ చేసావు. నీ ట్వీట్లో నీకు గుర్తు లేకపోతే నేను ఇచ్చి పంపిస్తాను చూడు. 2018 ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 12:15 నువ్వు ట్వీట్ చేసావు, ఇఫ్ ఐ కెనాట్ డిఫెండ్ ద హానర్ ఆఫ్ మై మదర్,
I better die. వారాహి అంటే అమ్మవారు అంటూ ఆ అమ్మవారి పేరున్న వెహికల్ మీద చెప్పులు వేసుకొని మీ అమ్మను తిట్టిన వాళ్ళని గెలిపించమని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మీ ప్రభుత్వం రావడానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ను వేదిక చేసుకొని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో గత 6 నెలలుగా ఈనాడు ఈటీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అన్ని ఛానళ్లు నా కుటుంబం మీద నన్ను అభిమానించే వాళ్ళ మీద నిరవధికంగా డిబేట్లు చేస్తూ అత్యాచారం జరిపారని నువ్వే ట్వీట్ చేశావు 2018 ఏప్రిల్ 20 అర్లీ మార్నింగ్ 4:09 నువ్వు చేసావు. అంటే అర్ధరాత్రి నుంచి నీ మెంటల్ స్టేటస్ ఏంటి, ఆ రోజు నువ్వు ఎలా ఊగిపోయావు, ఎలా ట్వీట్ చేసావు అనేది ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి గుర్తుంచుకోవాలి. దీనికి 10 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు చేసి మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్ చేసుకున్నారని చెప్పావే. మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నీకు సిగ్గులేదా? ఎలా అడుగుపెట్టావు, ఎలా ఇంటర్వ్యూ ఇచ్చావు? ఇంకో ట్వీటు 2018 4:47 అర్లీ మార్నింగ్, కంటిన్యూషన్ ఆఫ్ ట్వీట్. దాంట్లో వుడ్ యూ డేర్ టు థింక్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ అబ్యూస్ టు శ్రీ సిబిఎన్ ఆర్ శ్రీ లోకేష్? విల్ యూ ఎవర్ ఈవెన్ థింక్ ఆఫ్ టెలికాస్టింగ్ అబ్యూజివ్ ర్యాంక్స్ ఆన్ అపోజిషన్ లీడర్ లైక్ ఎస్టర్డే? విల్ యూ ఎవర్ అటెంప్ట్ ఆన్ శ్రీ బాలకృష్ణ అని చెప్పి ఆ ఛానల్ని నువ్వు అడుగుతున్నావు. సరే, ఆ ఛానళ్ళు పచ్చ ఛానళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని నువ్వు అడుగుతున్నావే. మరి నిన్ను నమ్ముకొని నీకోసం పనిచేస్తున్న జన సైనికులు అని చెప్పుకునే వాళ్ళ కోసం నువ్వు ఏం చేసావు? ఇదే బాలకృష్ణ గారు నీ జన సైనికుల్ని అలగా జనం సంకర్జాతి నా కొడుకులు అని చెప్పి మాట్లాడితే, అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళి సిగ్గు లేకుండా నవ్వుకుంటూ కాళ్ళు ఊపుకుంటూ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు? ఏమైంది అప్పుడు? నీ రాజకీయం కోసం, నీ ప్యాకేజీ కోసం మీ మదర్ని తిట్టిన వాళ్ళని, నిన్ను తిట్టిన వాళ్ళని, నీ జన సైనికులు తిట్టిన వాళ్ళని ఈరోజు ఏ విధంగా వెనకేసుకొస్తూ వాళ్ళని గెలిపించాలి అని అదే అమ్మవారి పేరు పెట్టుకున్న వారాహి మీద చెప్పులు వేసుకొని సిగ్గు లేకుండా మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు మా గురించి మాట్లాడుతున్నాం. అసలు నీకు ఈరోజు జగన్ గారిని అనే అర్హత ఉందా అని అడుగుతున్నా. ఏ రోజైనా జగన్ గారు మీ పేరు కానీ, మీ మదర్ పేరు కానీ, మీ వైఫ్ పేరు కానీ, మీ పిల్లల పేరు ఎత్తి మాట్లాడటం ఎక్కడైనా గమనించారా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు మహిళల మీద ప్రేమ ఉన్నట్టు, మహిళలు అక్రమ రవాణా అరికట్టడానికి వాళ్ళని కాపాడటానికి అన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు మిస్సింగ్కి అక్రమ రవాణాకి తేడా తెలుసా నీకు? మిస్సింగ్ అంటే ప్రేమించి ఇంట్లో తెలియకుండా బాయ్ ఫ్రెండ్తో పారిపోవటము, లేదా 10th క్లాస్ ఇంటర్లో ఫెయిల్ అయ్యి అమ్మవాళ్ళు నాన్నవాళ్ళు ఏమంటారని పారిపోవటము, లేకపోతే చిన్నపిల్లలు ఎక్కడైనా ఎగ్జిబిషన్లోనో ఎక్కడైనా రైల్వే స్టేషన్లో తెలియక మిస్ అవ్వటము, కొంతమంది మతిస్థిమితం లేకుండా ఇల్లు వదిలిపోవటము, వీటిని మిస్సింగ్ అంటారు. కానీ విమెన్ ట్రాఫికింగ్ అనేది ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలో దింపటాన్ని అంటారు. ఇదే నువ్వు సపోర్ట్ చేసి నీ దత్త డాడీ ఉన్నాడే చంద్రబాబు నాయుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్మని సెక్స్ రాకెట్ అన్న ఒక ఇష్యూ మీద మేమంతా ఫైట్ చేసాం, గుర్తుందా నీకు? ఆడవాళ్ళకి అప్పులిచ్చి ఆ డబ్బులు కట్టలేకపోతే వాళ్ళని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపితే వాళ్ళు సిపి ఆఫీస్ ముందర ధర్నాలు చేసి రాష్ట్రమంతా కూడా కేసులు పెడితే ఆ రోజు నువ్వు మాట్లాడలేదు. దానికోసం ఫైట్ చేసిన నన్ను
రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేస్తే నువ్వు మాట్లాడలేదు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చి ఈ రోజు ప్రజలందరికీ సర్వీస్ చేస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి వారి కష్టాలను దూరం చేస్తూ వారి బిడ్డగా వారి గుండెల్లో నిలిచిపోతుంటే చూసి సహించలేక ఈ రాష్ట్రానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలన్న ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు చేసే ఈ మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉండకూడదు, ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరగకూడదు, ఈ వ్యవస్థను ఎట్టైనా దూరం చేయాలన్న కంకణం కట్టుకున్నావు అనేది అర్థమవుతుంది. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ యొక్క వ్యవస్థ, జగనన్న తెచ్చిన ఈ వాలంటీర్ వ్యవస్థ పారదర్శక పరిపాలన అందించడంలో ఓ విప్లవం. ఎందుకంటే నీకు విప్లవం అని మాట్లాడే అలవాటు ఉంది, కానీ ఏ సమస్య గురించి కూడా ఒక 24 గంటల పాటు ఒక ధర్నా చేయటమో ఒక నిరసన తెలియచేయటమో చేతకానోడివి. ముఖ్యంగా ఈ వికేంద్రీకరణ విప్లవం ఏదైతే జగనన్న తీసుకొచ్చాడో, ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో 2,25,000 కోట్ల రూపాయల్ని ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో అందించారు ఈ వాలంటీర్ వ్యవస్థ. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది సాక్షాత్తు ముస్సోరి ఐఏఎస్ అధికారుల శిక్షణ సిలబస్లో ఈ వాలంటీర్ వ్యవస్థ స్థానం సంపాదించుకుందంటే ఇది ఎంత గొప్ప వ్యవస్థ నువ్వు తెలుసుకోవాలి. అంతేకాకుండా కోవిడ్ సమయంలో ఈ వాలంటీర్ల సర్వీస్ చూసి వారి చిత్తశుద్ధి చూసి కేరళ రాష్ట్రం అలాగే బ్రిటన్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు కూడా అమల్లోకి తెచ్చుకున్నారంటే నువ్వు బుద్ధి తెచ్చుకోవాల్సింది పోయి ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్స్ మాట్లాడుతున్నావంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే కరోనా సమయంలో చనిపోయిన వారికి వేలాది మందికి వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడ్డారు, కానీ వాలంటీర్లు వాళ్ళకి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. అంత గొప్ప వ్యక్తులు జగనన్న తెచ్చిన వాలంటీర్స్, అలాంటి వాళ్ళకి పాదాభివందనం చేయాల్సింది పోయి విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, ఎవరికో ప్రతి ఇంటి డేటా ఇచ్చి ఏదో తప్పుడు కార్యక్రమం చేస్తున్నారని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు ఒక్కటే తెలుసుకో, వాలంటీర్లు అంటే ఎవ్వరు కూడా ఊరుకోరు. నిజంగా ఈ వాలంటీర్ల గురించి నువ్వు తెలుసుకోవాలంటే నీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఉన్నాయి, 15,004 సచివాలయాలు ఉన్నాయి. ఏ సచివాలయంకి వెళ్తామో నువ్వు సెలెక్ట్ చేసుకో. నేను గెలిచిన నగిరైనా నువ్వు ఓడిపోయినా భీమవరమైనా గాజువాకైనా నేను రెడీ. కానీ నీకు పొద్దున్నే లేచి అలవాట్లేదు, అలారం పెట్టుకో. ఎందుకంటే వాలంటీర్లు 1వ తేదీ వస్తే 4 గంటలకే బయలుదేరతారు, 5 గంటల లోపల తలుపు తట్టి పెన్షన్ ఇస్తారు. ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా పక్క రాష్ట్రాలకు ఏదైనా పని మీద వెళితే అక్కడికి కూడా వెళ్ళిస్తారు, కాబట్టి అవి నువ్వు తెలుసుకోవాలి. ఆ పెన్షన్ ఇచ్చే అవ్వాతాతను అడగండి, వాలంటీర్ ఎలాంటోడు? అమ్మాయిని అక్రమ రవాణా చేస్తున్నాడా, లేదా వాళ్ళకి రావాల్సిన పెన్షన్ని ప్రభుత్వం నుంచి తీసి చేతికిస్తున్నాడా అని అప్పుడు చెప్తారు వాళ్ళు నీకు బుద్ధి. చేయూత అమ్మఒడి ఆసరా ద్వారా అక్క చెల్లెమ్మలు అయితే ఎవరైతే ఉన్నారో వారి చేతికి ఆ డబ్బు ఇవ్వటం కోసం డీబీటీ ద్వారా వారి పత్రాలు తీసుకొని అప్లోడ్ చేసి వాళ్ళ దగ్గర లంచం లేకుండా ఒక కుటుంబ సభ్యుడిగా పనిచేసిన ఆ వాలంటీర్ గురించి ఆ అక్క చెల్లెమ్మలను అడగండి, మిమ్మల్ని అమ్మేసేదానికి డేటా ఎవరికన్నా ఇచ్చి అమ్మేస్తున్నాడా, మీ ఊర్లో ఎవరైనా అమ్మాయిలు మిస్ అయ్యారా, లేదా వాళ్ళు మీకు సర్వీస్ చేస్తున్నారని. పొరకతో దెబ్బలు కొడతారు, మామూలుగా కొట్టరు.
నువ్వసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఏకవచనంతో పిలుస్తాను, నేను గౌరవించనంటున్నాడు. నీ బోడి గౌరవం నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత నేను అంటున్నా. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్నని దేవుడిగా గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారు. నీలాంటి వాడి అవసరం మాకు లేదు. ఈరోజు నీకు నేను చెప్తున్నా, నీకు 55 సంవత్సరాలు వస్తున్నాయి. నువ్వు తెలుసుకోవాల్సింది 36 సంవత్సరాలకే జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అయ్యాడు. 38 సంవత్సరాలకే సొంత పార్టీ పెట్టి 5 లక్షల పైచిలుకు ఓట్లతో రికార్డు స్థాయిలో సెకండ్ టైం ఎంపీ అయ్యాడు. అలాగే మీరు చూస్తే 41 సంవత్సరాలకే 67 సీట్లతో అపోజిషన్ లీడర్ అయ్యాడు. అలాగే 46 సంవత్సరాలకి 151 ఎమ్మెల్యే సీట్లతో తిరుగులేని సీఎం జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేశాడు. నీకు గాడిదకలాగా 55 సంవత్సరాలు వచ్చాయి, కనీసం ఎమ్మెల్యే కాదు కదా ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. నీకు దమ్ముంటే సింగులర్గా పిలవటం కాదు, జగనన్నతో సింగిల్గా పోటీ చేయి. 175 కాన్స్టిట్యూన్సీలో జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఎలక్షన్కి వెళ్ళి గెలిచి అప్పుడు సింగులర్గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడు అంటారు. కానీ పనికి మాలిన వాడిలాగా వయసు పెరిగిందే కానీ బుద్ధి లేకుండా ఏకవచనంతో ఒక సీఎంని నువ్వు మాట్లాడుతున్నావంటే నీ తల్లి నీకు నేర్పించిన మేనర్స్ ఇదేనా అని అడుగుతున్నాను. ఈరోజు ఆమె గొప్ప తల్లి, ఆమె నేను అనకూడదు, కానీ నీ వల్ల అందరూ కూడా ఆమెను అనే పరిస్థితి. తల్లి సరిగ్గా పెంచుంటే ఇలా ఎందుకు ఉంటారంటారు. అమ్మా నన్ను క్షమించమ్మా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, క్రిమినల్ క్రిమినల్ అంటున్నావు. ఎవరు క్రిమినల్? రోడ్ల మీద గన్నులు పెట్టుకున్న తిరుగుతున్న వాడు క్రిమినలా? ప్రజల కోసం సర్వీస్ చేస్తున్న ముఖ్యమంత్రి క్రిమినలా? ఎవరు క్రిమినల్? ఎప్పుడు చూసినా మేము అధికారంలోకి వస్తే వంకోబడతాం, బట్టలు ఉడదీస్తాం, లాక్ వెళ్ళి కొడతాం, క్రిమినల్ లాగా మాట్లాడుతుంది ఎవరు? నువ్వు అధికారంలోకి వస్తే, ఆల్రెడీ మేము ఉన్నాం, జగన్ సార్ కనుక నీలాగే ఆలోచిస్తే ఈరోజు నువ్వు చెప్పినవన్నీ జరుగుతుండాలి. చిన్నవాడైనా పెద్ద మనసుతో ఉన్న సమయాన్ని ప్రజల కోసం వినియోగించాలి, రాష్ట్రం కోసం వినియోగించాలని చిత్తశుద్ధిగా గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాడు. కాబట్టే మీరంతా బతికి బతకడుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అతను ఒక క్రియేటర్ అంటున్నారు అందరూ. ఈరోజు స్వాతంత్రం వచ్చి, నిజంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ 1972 తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ నాయకుడికి కూడా సాధ్యం కానీ 51% మంది ప్రజలు ఓట్లేసిన వన్ అండ్ ఓన్లీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒంటి చేత్తో 86% సీట్లను సాధించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రని ఈ దేశంలో ఎవరికి సాధ్యం కాని విధంగా జన ప్రభంజనంతో ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్ గారు. ఈ రాష్ట్రాన్ని గ్రోత్ రేట్లో 1గా నిలిపారు, ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్లో 1గా నిలిచారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది అని చెప్పి కళ్ళపొల్లి మాటలు చెప్పి ప్రజలకి మంచి చేయకుండా తప్పించుకొని తిరిగిన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్న నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడానికి అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొకసారి కనుక ఇలాగే మాట్లాడితే ప్రజలే నిన్ను తరిమికొట్టే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఈస్ట్ వెస్ట్లో వరదలు వస్తే
నువ్వు ఎక్కడికి వెళ్ళావు? కానీ వాలంటీర్లు చూడు, ఏ విధంగా వాళ్ళకి నీళ్లు అందించారు, రేషన్ అందించారు, మెడిసిన్స్ అందించారు, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలని వాళ్ళకి అందించింది వాళ్ళే. నువ్వు తిట్టావే మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్న వాలంటీర్లని. ఆడపిల్లై ఉండి మెడలోతు నీళ్ళల్లో నడుచుకుంటూ పోయి ఏ విధంగా రేషన్ అందిస్తున్నారో చూడు, ఏ విధంగా ముసలోళ్ళకి ఆ వరదల్లో జ్వరాలు వచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాలంటీర్లు మోసుకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడాన్ని చూడండి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో నువ్వు, లోకేష్, చంద్రబాబు నాయుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాద్ వెళ్ళి దొంగల్లా దాక్కుంటే నీ ఫ్యాన్స్కి, నీ జనసేన పిచ్చోళ్ళకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, క్యాడర్కి, అందరికీ కూడా సర్వీస్ చేసింది ఈ వాలంటీర్లే. వారి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అందించి ఈరోజు నీ మీటింగ్కి వచ్చి వాళ్ళు విజిల్స్ వేసి ఎగిరేంత విధంగా వాళ్ళు బ్రతికుండడానికి కారణం కూడా ఈ వాలంటీర్లే. అలాంటి వాళ్ళని ఇంకొకసారి కనుక పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది సమాంతర వ్యవస్థ కాదు, ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి. అది జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసింది. గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం. సో 2024 జగన్ అన్న వన్స్ మోర్, నువ్వు తలకిందులు తపస్సు చేసినా 2024 బై బై బీపీ అని చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. Thank you.